జూలై 8వ తారీఖున అంటే నాన్నగారి జయంతి రోజున జూలై 8వ తారీఖున ఇల్ల స్థలాలలో ఇల్లు కూడా శాంక్షన్ చేసి ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా జూలై 8న మొదలవుతుంది అని నా అక్క చెల్లెమ్మలకందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ ఇల్ల పట్టాలకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా ల్యాండ్ అంతా కూడా లెవెలింగ్ చేయడం అయిపోయింది ప్లాట్లల్లో సరిహద్దు రాళ్లు కూడా పాతడం కూడా పూర్తయిపోయింది దాదాపుగా 232 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయిపోయింది ఇవన్నీ కూడా మీకే ఇప్పటికే కనిపిస్తా ఉన్నాయి నా అక్క చెల్లెమ్మల పేరు మీద ఈ ఇళ్ల పట్టాలన్నీ కూడా ఇస్తా ఉన్నాం మరో వారం రోజుల లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోతాయి జూలై 8వ తారీఖు నుంచి ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెడతా ఉన్నాం ఈ వారం రోజుల్లో నా అక్క చెల్లెమ్మలందరి దగ్గరికి కూడా ఇంటి స్థలం చూపించి ఆ ఇంటి స్థలంలో వాళ్ళ నిలబెట్టి ఇళ్ల పట్టాలు ఇచ్చి చిక్కటి చిరునవ్వులతో వాళ్ళతో ఫోటోలు తీయించి జియో ట్యాగింగ్ కంప్లీట్ చేసి ఇల్లు శాంక్షన్ చేసి ఆ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఇల్లు కట్టుకోవాలి అనంటే ఏ పద్ధతిలో కట్టుకుంటారక్క ఏ పద్ధతిలో కట్టుకుంటారు చెల్లెమ్మ అని ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా మూడు ఆప్షన్స్ ఇస్తాం అందులో మొదటి ఆప్షన్ ఏదైనా అక్క చెల్లెమ్మ సొంతంగా నేనే కట్టుకుంటాను అని అక్క చెల్లెమ్మ అడిగితే ఆ పనుల పురోగతి మేరకు దానికయ్యే 180,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ పోతాం ఆప్షన్ 2 రెండో ఆప్షన్ కూడా ఇస్తాం ఏదైనా అక్క చెల్లెమ్మలు తమ ఇంటి నిర్మాణం పనులు చేయించుకోవడానికి వారికి కావాల్సిన నిర్మాణ సామాగ్రిని అంతా కూడా మీరే అందజేయండి ఈ సిమెంట్ కొనుగోలు ఈ స్టీలు కొనుగోలు ఈ ఇసుకలు ఇవన్నీ కూడా అన్నీ కూడా మేము పడలేము మీరే కొనుగోలు చేసి మాకు ఇచ్చేసేయండి అని అంటే దానికి సిద్ధం ఆ ఇల్లు కట్టుకునే దానికి నిర్మాణ కూలి మొత్తాన్ని పనుల పురోగతి మేరకు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తాం ఇక ఈ రెండే కాదు ఆప్షన్ 3 అనే మూడో ఆప్షన్ కూడా నా అక్క చెల్లెమ్మలకి ఇస్తా ఉన్నా లేదబ్బా ఇదంతా మేము పడలేము మీరే ఏదో రకంగా మాకు ఇల్లు కట్టిచ్చేసేయండి అని ఏదైనా అక్క చెల్లెమ్మ అడిగితే దానికి కూడా చిరునవ్వుతోనే మీ అన్న దానికి కూడా సరే అంటా ఉన్నాడు ఆ ఆప్షన్ 3 ఎంచుకున్న ఆ అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది అన్ని రకాలుగా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది ఈ ఇళ్ళకు కూడా ఇతర చోట్ల మిగిలిన చోట్ల చేస్తూ ఉన్నట్టుగానే ఈ ఇళ్ళకు కూడా ఏ ఆప్షన్ తీసుకున్నా పర్వాలేదు ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3 కానీ మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్లంతా ఎలా ఇల్లు కడతా ఉన్నామో అదే మాదిరిగానే ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఈ ఇంటికి సంబంధించిన ఇసుక
పూర్తిగా ఉచితంగా అక్క చెల్లెమ్మలకు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సిమెంటు, స్టీలు, డోర్ ఫ్రేములు, ఇంకా ఇలాంటి ఇతర మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వము సబ్సిడీ రేటుకు, తక్కువ రేటుకు, ఎందుకంటే ప్రభుత్వం బల్క్గా కొనుగోలు చేస్తూ ఉంది కాబట్టి తక్కువ రేటుకు, సబ్సిడీ రేటుకు వస్తుంది కాబట్టి ఆ సబ్సిడీని కూడా తక్కువ రేటుకు ఆ అక్క చెల్లెమ్మలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బజారులో మీరు కొనే రేటు కన్నా ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీరు కొనుగోలు చేసే సిమెంట్ కానీ, స్టీల్ కానీ, డోర్ ఫ్రేములు కానీ ఇటువంటివన్నీ కూడా మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా బజారు కన్నా తక్కువ రేట్లోనే దొరుకుతుంది, నాణ్యత కూడా బజారు కన్నా ఇక్కడే మన ప్రభుత్వంలోనే బెటర్గా ఎక్కువగా ఉంటుందని కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 35,000 రూపాయలు బ్యాంకుల్లో నుంచి లోన్లు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఆ వడ్డీ పావుల వడ్డీకే ఆ రుణాలు వచ్చేట్టుగా అక్క చెల్లెమ్మలకు ఇప్పిస్తాం. దీనివల్ల ఇల్లు కట్టే కార్యక్రమానికి ఏ అక్క చెల్లెమ్మైనా కూడా వేగవంతం చేయగలుగుతుంది, ఇల్లు కట్టించే కార్యక్రమం స్పీడ్ అందుకుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే, మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాల 375,000 మందికి నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే